అయోధ్యలో చంద్రబాబు, పవన్, మరి బీజేపీతో సయోధ్య, ఇదొక అంశం కూడా ఉన్నా. అయోధ్యలో సయోధ్య జరగటానికి ఏమన్నా ప్రత్యేకంగా ఆహ్వానించారంటే అలా ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం, వారు వెళ్ళటం అని అంటే హిందూ భావజాలము, అలాగే రాముల వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దైవభక్తి, ఇవన్నీ ఉండటం కూడా అందువలన వారు ఎల్లుండొచ్చు. వారు కూడా హిందూత్వానికి, హిందూ భావజాలానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని దృష్టిలో ఉంచుకొని కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఉండొచ్చు. అంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ని కూడా పిలవలేదు, పిలవకపోయినప్పటికీ ప్రత్యేకంగా కొద్దిమందిని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళల్లో కొద్దిమందిని పిలిచారు. అందుకని అక్కడ మనం చూస్తే పొలిటీషియన్స్లో కూడా చాలామంది, చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అక్కడ. అందుకని అతి తక్కువ మందిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వారు అక్కడ ఆ స్థానాన్ని కల్పించారు. సరే, ఇందులో పెద్ద రాజకీయ పరమైనటువంటిది ఉండకపోవచ్చు. అనిల్ ఉన్నారు సార్. అనిల్, మొత్తాన్ని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత సరే కొంతమంది ఇది అలా జరగకూడదు, కొంతమంది ఇది ఎలా జరగకూడదు, ఇలాంటివి చాలా చర్చ జరుగుతూ ఉన్నాయి. అలా చేసి ఉండాల్సింది, ఎలా చేసి ఉండాల్సింది అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులను పాటిస్తారు. అక్కడ ఉన్నటువంటి వారు కొన్ని పద్ధతులను పాటించి ఆ రకంగా ముందుకు వెళ్ళుండొచ్చు. ఎందుకంటే విమర్శ చేయటం చాలా తేలిక, కానీ ఆచరణలో దాన్ని సాధ్యం చేయటం అనేటువంటిది కష్టసాధ్యమైనటువంటి విషయం. అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఉన్నారు, క్రతువులో చాలామంది భాగస్వామి అయి ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎంతో దాని మీద అనుభవంతో ఎంతో గ్రంథాలు చదివి లేదా వాటి గురించి తెలుసుకొని ఆ కార్యక్రమాలని నిర్వర్తించుంటారు. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి, మొత్తానికి అయోధ్యకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా, అంటే చాలామంది పొలిటీషియన్స్కి ఇవ్వలేదు, కానీ వీళ్ళిద్దరికీ ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చినట్లు అనుకోవాలి, ఏంటి? ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత అయోధ్య విషయంలో కనిపిస్తాం సార్. అంటే ఒకవైపు దైవభక్తి, రామ జన్మభూమికి సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ కూడా కొంత రాజకీయపరమైన అంశాలు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే రామ జన్మభూమి ట్రస్ట్ ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఇద్దరు వెళ్ళారు, వెళ్ళి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు కానీ కానీ అక్కడికి వచ్చినటువంటి అనేక మంది జాతీయ స్థాయిలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించిన పరిస్థితి. చంద్రబాబుని అయితే చాలా దగ్గరగా తీసుకున్న పరిస్థితి ఆ విజువల్స్ లో చూసినప్పుడు మనకు కనిపిస్తా ఉంది. అంటే గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా బీజేపీకి సుదీర్ఘకాల పోవడం, మళ్ళీ కలవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. మళ్ళీ తిరిగి చంద్రబాబు, మోడీ కలవబోతున్నారనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అయోధ్యకు చంద్రబాబుకు ఆహ్వానం రావడం, ఆయన వెళ్ళటం, వెళ్ళి అక్కడున్న అగ్రనాయకత్వాన్ని అందరితో కలివిడిగా ఉండటం, మాట్లాడడం, ఇవంతా చూస్తే రాబోయే రాజకీయ మార్పులకు అయోధ్య వేదికగా ఒక సయోధ్య కుదరబోతుందనే సంకేతాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా అయోధ్య విషయంలో కూడా ఈరోజు యావత్ భారతదేశం శ్రీరామనామ జపంతో కూడా ముందుకు పోతున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మోడీ ఎవరైతే ఉన్నారు ప్రధానమంత్రి, ఖచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. రామ జన్మభూమికి సంబంధించిన బాలరాముని విగ్రహ ఏదైతే ఈ ప్రతిష్ట కార్యక్రమంతో పాటు యావత్తు భారతదేశాన్ని రామపైకి తీసుకురావడంలో ఆయన ఖచ్చితంగా సఫలీకృతమారు. ఎందుకంటే ఊరు వాడని తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూడా శ్రీరామనామ జపంతోనే ఉన్నారు సార్. ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా చూస్తా ఉన్నాం, గ్రౌండ్ లో ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవునండ కాదనే దీని ఇంపాక్ట్ కూడా దేశ రాజకీయాల పైన అయోధ్య దేవాలయం ఉండే అవకాశం ఉండడం, శ్రీరాముని ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట ఉండడం కారణంగా ఖచ్చితంగా టీడీపీ బీజేపీ మధ్య సయోధ్య సఖ్యత మళ్ళీ కుదురుతుంది. కలిసి ఉభయలు తమ యొక్క ప్రయోజనాల కోసం కావచ్చు, మిత్ర బంధం కోసం కావచ్చు అడుగులు వేస్తారనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఢిల్లీ ఏదైతుందో, ఢిల్లీలో మోడీని త్వరలోనే చంద్రబాబు కలబోతున్నారనే కొన్ని వార్తలు, సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. దానికి ముందు ఏదైతే ఉందో అయోధ్య వేదికగా ఈ సయోధ్యగానే దీన్ని భావించాలంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు కూడా కొంత యాక్టివ్ గానే ఆ ప్రాంతంలో కనిపించిన పరిస్థితి సార్. అనేక మంది ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు కావచ్చు, ఆయన ఇంటరాక్ట్ అవుతున్న విధానం చూస్తే కొంత కనిపిస్తూ ఉంది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్. ఏంటి అనిల్, మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ జరగబోతున్న త్వరలో?
అంటే జరగబోతుంది, జరిగింది అని ఒక సంకేతాలు వస్తున్న నేపథ్యంలోనే జరిగితే ఎన్నికలకు సంబంధించి పొత్తుకు సంబంధించి మాట్లాడుకోవాలి. పొత్తుతో కలిసి వెళ్దాం అనుకుంటారా, పొత్తు తర్వాత మేము మీతోటే ఉంటాము అని చెప్పని చెప్తారా? ఈ రెండిట్లో ఏం జరగవచ్చు? ఖచ్చితంగా సార్, బీజేపీ కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనం కలిసి వెళ్దామంటే కాదనే పరిస్థితి చంద్రబాబు వైపు నుంచి కానీ టీడీపీ నేతల నుంచి కానీ వ్యక్తమయ్యే పరిస్థితి దాదాపు లేదు. లేదు టెక్నికల్ గా కొన్ని అంశాలు, ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీతో అంతర్గత ఒప్పందం మేరకు బీజేపీ ఎలా ఈ రాష్ట్రంలో ముందుకెళ్ళిందో మనం చూసాం. ఆ రకమైన వాతావరణంతో కలిసి వెళ్లే దానికంటే కూడా బయట ఉండి మీకే మద్దతు ఇస్తామని చెప్పి నచ్చ చెప్పుకొని ముందుకు వెళ్తారనేది కూడా కొంచెం చూడాలి. కానీ బీజేపీ పెద్దలు తెలుగుదేశంతో మాత్రం, అంటే వైసీపీతో, అంటే ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడుగా అని ఒక ముద్ర ఉంది, వైసీపీ క్రిస్టియానిటీకి దగ్గరనే ఒక నానుడు ఉన్న నేపథ్యంలో బీజేపీ డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు కొంత నష్టం. కానీ చంద్రబాబుతో ఆ పార్టీకి అంత ఇబ్బంది లేదు, ఎందుకంటే గతంలో మిత్రుడు, ఎన్డీఏ కన్వీనర్ చేశారు, హిందూకి హిందూవాదానికి దగ్గరగానే చంద్రబాబు, చంద్రబాబు ఆలోచనలు ఆయన తీరు ఉంటాయి కాబట్టి పెద్ద రాజకీయంగా బీజేపీ టీడీపీ బంధానికి చెప్పుకోవాల్సిన అంశాలు ఏముండవు. కేవలం ఏదైతే వాళ్ళు విడిపోయినప్పుడు కారణంగా చూపిన ప్రత్యేక హోదా ఇతర అంశాలు తప్ప అదర్వైజ్ ఈ మతపరమైన అంశాలు అయితే లేవు. ఎందుకంటే బీజేపీ మతపరమైన పార్టీగా ఎవరన్నా కాదన్నా ముద్రపడి ఉంది. అలాంటి సత్సంబంధాలతో ఉన్న నేతలనే ఈ రోజు ఈ యొక్క అయోధ్యకు కూడా పిలవటం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని పిలిచినా చంద్రబాబుని పిలిచినా ఆ కారణంతోనే ఆహ్వానం ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా లేదో తెలియదు, కానీ ఆయన హాజరు కాలేదంటేనే కొన్ని కారణాలు ఉండి ఉంటాయనే అభిప్రాయం కూడా. ఎందుకంటే ఆయన క్రైస్తవుడుగా ఉన్నారు, ఇది ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి చాలా గొప్ప సంఘటన కాబట్టి ఆయన పిలవలేదా పిలిస్తా ఆయన వెళ్ళలేదా అనేది వేరే విషయం. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉన్న బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు అగ్రనాయకత్వం కలిసిన సందర్భంలో వాళ్ళ మధ్య అవునన్నా కాదన్నా కొంత కుశల ప్రశ్నలతో పాటు రాజకీయ పరిస్థితుల పరిణామాలపైన చర్చ, ఎందుకంటే 24 గంటల పాటు ఆ ప్రాంతంలో ఆయన పర్యటించినప్పుడు సహజ సిద్ధంగానే వస్తాయి సార్ కుశల ప్రశ్నలు, అవునన్నా కాదన్నా మహా అయితే 5-10 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది రాజకీయ నాయకులుగా వారి మధ్య ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి రాజకీయ పరమైన చర్చలు అంశాలే కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తు పొడుస్తుందా అయోధ్య వేదికగా ఒక శుభ పరిణామం, ఒక సంతోషకరమైన వాతావరణం, ఒక పవిత్రమైన ప్రదేశంలో ఈరోజు నిజంగా కనుక టీడీపీ బీజేపీకి పొత్తు కుదిరితే అది రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనే భావన రెండు పార్టీల్లో వ్యక్తం అవచ్చు. అయితే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ విషయంలో ఉత్తరాంధ్రలో చూస్తే స్టీల్ ప్లాంట్, రాయలసీమకు వస్తే ప్రత్యేక హోదా లాంటి అంశాలు ముడిపడి ఉండడం, మైనార్టీ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ మైనారిటీ అంటి అంశాలు కొంత ప్రభావం చూపుతాయి. భయం తెలుగుదేశం పార్టీ మధ్యస్థాయి నాయకులు అయితే చాలా క్లియర్ కట్ గా ఉంది. కానీ ఈరోజు యావత్ దేశం శ్రీరామనామ జపంతో ముందుకు వెళ్తున్న నేపథ్యం హిందూవాదం మరింత బలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉండడం కూడా, కొంత బీజేపీతో ఉన్న ఈ అయోధ్య విషయం కూడా టీడీపీ కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయనేది రాజకీయ విశ్లేషకుల అంశం. రైట్ అని